హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మీ ఛానల్ ఫ్రీజ్ అయిందా అంటే మీ యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఫ్రీజ్ అయిందా ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ ఫ్రీజ్ అయితే ఎలా చేయాలని చెప్పాను మీ ఛానల్ ఫ్రీజ్ అయితే మాత్రం వ్యూస్ రావట్లేదు అని అనుకుంటే మాత్రం ఈ వీడియో పూర్తిగా చూడండి సో ఈ వీడియో స్టార్ట్ ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకి క్లిక్ చేయండి నోటిఫికేషన్ వాళ్ళకి కూడా క్లిక్ చేయండి సో నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ లోపల వస్తాయి అనమాట సో వీడియో స్టార్ట్ చేసేద్దాం సో మీ యూట్యూబ్ ఛానల్ ఫ్రీజ్ అయిందని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవాలి అంటే మొబైల్లో చూపిస్తున్నాను నేను పైకి వెళ్ళి యువర్ ఛానల్ క్లిక్ చేయాలి యువర్ ఛానల్ క్లిక్ చేసిన తర్వాత అబౌట్ క్లిక్ చేయాలన్నమాట అంటే స్లైడ్ చేయాలి రైట్కి రైట్ సైడ్ని అబౌట్ క్లిక్ చేసి అయితే అబౌట్లు అన్నీ ఉంటాయి అన్నమాట సో కింద స్క్రోల్ చేసుకోవాలి అక్కడ ఉంటుంది అనమాట ఈ వ్యూస్ ఎప్పుడు మన ఛానల్ క్రియేట్ చేసాం ఎన్ని వ్యూస్ వచ్చినాయని సో ఇలా వ్యూస్ ఎలా ఉండిపోతే అంటే ఒక టూ త్రీ వీక్స్ వరకు అలాగే ఉండి మనకు వ్యూస్ వచ్చినా కానీ దీంట్లో కౌంట్ అవ్వట్లేదంటే ఛానల్ ఫ్రీజ్ అయినట్టు అంటే ఫ్రీజ్ అయితే అన్ ఫ్రీజ్ ఎలా చేయాలో నేను చెప్తాను కంటిన్యూ చూడండి అయితే ఇలా ఉండి ఇంకా టూ వీక్స్ అన్నా సరే మారకుండా వ్యూస్ ఎక్కువ రావట్లేదంటే ఇంకా ఫ్రీజ్ అయినట్టు సో చూశారు కదా వీడియో సో అలా మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక ఫోర్ డేస్ మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి అయినా కానీ వీడియో వ్యూస్ చూపించాను కదా ఇందాక అలాగే ఉంటే మాత్రం మీ ఛానల్ ఫ్రీజ్ అయినట్టు సో ఫ్రీజ్ అని ఏంటంటే మీ ఛానల్కి సంథింగ్ ఏదో బగ్గ్గానే వచ్చినా అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట ఒకటి మీ కాపీ స్ట్రైక్ కానీ కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ కానీ పడింది అనుకో వ్యూస్ అన్నవి చూస్తూ ఉంటారు కానీ యాడ్ అవ్వు అదో ప్రాబ్లం అదే కాపీ స్ట్రైక్ కమ్యూనిటీ గైడ్ స్ట్రైక్ లేవు అని అనుకుంటే అప్పుడు ఒకసారి చెక్ చేయండి వ్యూస్ కానీ అలాగే ఉన్నాయనుకో సో అక్కడ ఫ్రీజ్ అయినట్టు అనమాట సో అలాంటి దానికోసం నేను చెప్తాను ఏం చేయాలో ఫస్ట్ ఆఫ్ మీరు ఏం చేయాలంటే నేను వీడియో పెట్టిన దానికోసం ఆ వీడియో కంటిన్యూ చూడండి అలా చేస్తే మీకు అన్ఫ్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఈ వీడియో చూడండి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవాలి చేసిన తర్వాత కింద లైబ్రరీ ఉంటుంది అన్నమాట లైబ్రరీ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత పైన రైట్ సైడ్ మూడు డాట్స్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇది మెయిన్ అనమాట క్లియర్ వాచ్ హిస్టరీ క్లియర్ సర్చ్ హిస్టరీ ఆల్ యాక్టివిటీ ఇవన్నీ క్లియర్ చేసారు ఫస్ట్ క్లియర్ చేసేసి సైన్ ఇన్ చేసి సైన్ అవుట్ చేసి సైన్ అవుట్ చేసి సైన్ ఇన్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వాలి సో మేనేజర్ యాక్టివిటీ క్లిక్ చేయాలి ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఎలా ఉంటుందంటే డిలీట్ అయితే కొన్ని ఫైల్స్ అవుతాయి మొత్తం అవ్వన్నమాట సో డిలీట్ ఆల్ టైమ్ అని సెలెక్ట్ చేసుకోవాలి మనం అది ఇప్పుడు చూపిస్తా చూడండి కింద డిలీట్ క్లిక్ అక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత డిలీట్ ఆల్ టైమ్ మొత్తం పోతుంది అనమాట మొత్తం డిలీట్ చేసేస్తే క్లియర్ అయిపోద్ది సో ఆ వీడియో చూశారు కదా అలా చేస్తే మీకు అన్ఫ్రీజ్ అయిపోద్ది పోనీ అయినా అవ్వలేదు అనుకో మీరు ఏం చేయాలంటే కంపల్సరీ కంపల్సరీ మీరు ఏం చేయాలంటే మీకు మీ ఛానల్ మీద ఇన్వాలిడ్ వ్యూ వ్యూస్ వచ్చినా అలాగే అవుతూ ఉంటాయి సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ వారానికి అంటే వీక్కి ఒక నాలుగు వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ వీక్ నాలుగు వీడియోస్ అలా అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి ట్యాక్స్ అన్నీ నీట్ ఇచ్చుకుంటూ ఉంటే సో మీ వీడియో అన్నది మీ ఛానల్ అన్నది అన్ఫ్రీజ్ అవుతుంది కంపల్సరీ అన్ఫ్రీజ్ అవుతుంది అనమాట సో చాలామంది ఛానల్ ఫ్రీజ్ అయితే ఎన్ని రోజులు పడుతుంది తెలుసా త్రీ మంత్స్ పడుతుంది అన్ఫ్రీజ్ అవ్వడానికి సో త్రీ మంత్స్ పడినప్పుడు త్రీ మంత్స్ పడుతుంది కదా అని త్రీ మంత్స్ వెయిట్ చేయకూడదు త్రీ మంత్స్ వరకు మనం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఫ్రీజ్ అయింది అన్ఫ్రీజ్ అవుతుంది ఎక్కువ ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే కాపీ స్ట్రైక్ కమ్యూనికేషన్ స్ట్రైక్ పడిన వాళ్ళు ఎక్కువ వస్తుంది అనమాట సో అలా వచ్చిందని దాని అర్థం ఏంటంటే మనకి బ్యాడ్ ఇంప్రెషన్ పడినట్టు అనమాట కాపీ స్ట్రైక్లు ఇవన్నీ పడ్డాము బ్యాడ్ ఇంప్రెషన్ పడినట్టు మన ఛానల్ మీద సో వ్యూస్ అన్నాయి కొంచెం వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి అందుకే వ్యూస్ వస్తే కానీ కౌంట్ అవ్వు అందుకే మనం ఏం చేయాలంటే ప్రతి వీడియోస్ పెడతానే ఉండాలి మీకు కాపీ స్ట్రైక్ పడింది కదా నైన్టీ డేస్ దాకా చూద్దాం అనుకుంటే మాత్రం మీ ఛానల్ డౌన్ అయిపోద్ది సో అప్పుడు వరకు మీరు వెయిట్ చేయకూడదు కంపల్సరీ వీడియోస్ పెడతానే ఉండాలి పెడితేనే అప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ